ఐడి నంబర్ మూడు వందల ఇరవై ఏడు గురువుగారు నమస్కారం మాకు సంతానం ఎప్పుడు కలుగుతుంది మంచి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది దయచేసి చెప్పగలరు మీది అశ్వని నక్షత్రం మేషరాశి లగ్నం కర్కాట లగ్నం లగ్నాథు చతుర్థంలో రాహు ఉన్నాడు పంచమ రాజ్యాధిపతి అయినటువంటి కుజుడు జన్మలగ్న అపేక్ష అతి వేయంలో పడ్డాడు గురుచంద్ర కేతువులు కలిసి ఉన్నారు దశమంలో రవి కలిసి ఉన్నారు ఈ తృతీయ వ్యయాధిపతి ఎప్పుడైతే నీచపడ్డాడో అక్కడ చేరినటువంటి ద్వితీయాధిపతి రెండు రవి కూడా పాపే అయ్యాడు అందుకని ఇటు కుటుంబ స్థానం కానివ్వండి ఇటు సంతాన స్థానం కానివ్వండి రెండూ బాగలేవు పుత్ర సంతాన కారకుడైనటువంటి కుజుడు బాగలేడు వేయిలో పడ్డాడు పైగా జాతకంలో తక్షక కాల సర్పదోషం అని చెప్పిన ఒక దోషం ఉంది ఇందువల్ల సంతానం కలగకుండా ఉండటానికి ఆ రకమైన సర్పదోషం అనేది అడ్డుపడుతోంది శుక్రుడు కూడా అష్టమంలో ఉండటం వల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనాన్ని చేకూర్చలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు జాతకంలో ఉన్నటువంటి శుభగ్రహాల కంటే కూడాను పాపగ్రహాల ఫలమే ఎక్కువగా ఉంది ముఖ్యంగా సంతానానికి కారకుడైనటువంటి పంచమాధిపతి వేలులో పట్టం అనేది పెద్ద దోషం ఈ మూడు నాలుగు ప్రధానమైన దోషాల వలనే సంతానం కలగట్లేదు ఉద్యోగం మాత్రం వస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు రవి దశమ స్థానంలో ఉన్న కారణం చేత ఉద్యోగపరంగా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ సంతానం కలగాలంటే సుబ్రహ్మణ్య పాస్పోత హోమం చేయించండి అయిన తర్వాత అంటే గర్భం దాచిన తర్వాత పుత్రకామిష్టి హోమం చేయండి దానివల్ల సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఓటి సంతానం కలుగుతుంది గర్భస్థ శిశు రక్షణ కోసమే పుత్రకామిష్టి చెప్పాను అంటే సంతానం కలుగుతున్నగానే కన్సీవ్ కాగానే నాలుగు నెలల్లోనో ఐదో నెలల్లోనో వ్యాపార్షన్ అయిపోయినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి అందుకని ఆ సమయంలో ఆరో నెలల లోపు పుత్రకామేశ చేస్తే లోపల ఉన్నటువంటి పెండం భద్రంగా ఉంటుంది సంతాన ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది కనుక మీరు ఈ విధంగా చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన ప్రతిరోజు కూడాను నాగశుద్ధురాన్ని పెట్టుకోండి సర్పదోష నివారణ చూడం స్నానం చేయండి మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి